హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన రెసిపీ బొబ్బర్ల అన్నం. ఇది ఇలా నెయ్యి వేసుకుని వేడివేడిగా తింటే కనుక సూపర్ ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు నేను తయారు చేసి నేను మీకు చూపిస్తాను. ఎర్ర బొబ్బర్లు తీసుకున్నాను నేను. మామూలుగా తెల్ల బొబ్బర్లు ఉంటాయి, అలాగే నల్ల బొబ్బర్లు కూడా ఉంటాయి. మనం ఈ బొబ్బర్లు అన్నానికి ఎర్ర బొబ్బర్లు అయితే చాలా బాగుంటాయి. మూకుడు వేడైన తర్వాత మనం ఈ బొబ్బర్లని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని మనం దీన్ని బత్తల కింద తయారు చేసుకోవాలి. అలా పప్పు రెడీ చేసుకున్న తర్వాత మనం బొబ్బర్లను వండుకోవాలి. చూసారా, ఇలా దోరగా మనం ఈ బొబ్బర్లని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం పల్లెటూరులో దొరికే తిరగల్లో అయినా వేసుకుని మనం బత్తల కింద చేసుకోవచ్చు. నేను మామూలుగా పప్పు గుత్తి తీసుకుని ఇలాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా బద్ద అనేది అయిపోతుంది. ఇలా బాగా ఇలా బద్దల కింద చేసుకుని శాట్లో వేసుకుని మనం ఆ పొట్టునంతా చెరిగేసేసుకోవాలి. ఇలా పొట్టంతా చెరిగేసుకుని ఇంకా కొంచెం ఏమన్నా బొబ్బర్లు అలాగే ఉంటే మరొకసారి చూసుకుని శుభ్రంగా ఇలా మనం పప్పులను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బొబ్బర్ల పప్పు, ఒక కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుగున తర్వాత మనం 2 కప్పులు, ఒక కప్పు వచ్చి బియ్యము, ఒక కప్పు వచ్చి పప్పు వేసుకున్నాము. దానికి మనం డబల్ క్వాంటిటీలో నీళ్ళు అనేది పోసుకోవాలి. డబల్ కాకోకుండా ఒక కప్పుని ఎక్స్ట్రా అనేది పోసుకోవాలి. 5 కప్పులు వాటర్ అనేది పోసుకోవాలి. అప్పుడు మనకి బొబ్బర్ల పప్పు రైస్ కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలాగ 5 కప్పులు వాటర్ పోసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు కూడా మనం ఈ బొబ్బర్ల అన్నాన్ని ఉడికించుకోవాలి. మన బొబ్బర్ల అన్నం రెడీ. చూసారండి ఎంత మెత్తగా రెడీ అయిందో. మనం క్వాంటిటీ ప్రకారం నీళ్లు పోసుకుంటే అలా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత బెల్లం వేసుకుని వేసిన వెంటనే ఇలా తిప్పుకుంటే కనుక బెల్లం ఆ వేడికి కరిగిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ల సింబల్ నొక్కండి. ఫ్రెండ్స్, చూసారా మన బొబ్బర్ల అన్నం రెడీ. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇంకా మనకు టేస్ట్ పెరగాలంటే నెయ్యి వేసుకుని తింటే కనుక సూపర్ ఉంటుంది. చూసారా మన బొబ్బర్ల అన్నం రెడీ. మనం ఈ బొబ్బర్ల అన్నం తినే ముందు ఇలా నెయ్యి వేసుకుని అలా తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.